మై టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజులలో చాలామందికి ఉండేటటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు అప్పుల బాధలు మొండి బాగాలు వసూలు కాకపోవటం ఆర్థికపరమైనటువంటి సమస్యలు అప్పుల బాధల నుంచి బయటపడటానికి అదేవిధంగా బకాయిలు తొందరగా వసూలు కావటానికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోవటానికి దొడ్డు ఉప్పుకు సంబంధించినవి ఏ పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి పరిహార శాస్త్రంలో రాళ్ళ ఉప్పు దొడ్డ ఉప్పుకు విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది ఎప్పుడైనా సరే మంగళవారం రోజున ఉప్పు లవంగాలు ఈ రెండు కలిపి ఒక ప్రత్యేకమైనటువంటి పరిహారాన్ని పాటించినట్లయితే అన్ని రకాలైనటువంటి అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోతాయి అనేక మార్గాలలో డబ్బు అనేది చేతికి వస్తుంది మంగళవారం పూట మీరు ఏం చేయాలనంటే ఒక గాజు పాత్రలో రాళ్ళ ఉప్పును పోయండి ఆ రాళ్ళ ఉప్పులో ఒక ఏడు లవంగాలు కానీ పదకొండు లవంగాలు కానీ వేయాలి తరువాత ఆ గాజు పాత్రను చేతిలో పట్టుకుని మీ ఇల్లంతా కూడా తిరగాల్సి ఉంటుంది మీ ఇల్లంతా అలా తిరిగేటప్పుడు నాకు ఎలాంటి అప్పుల బాధలు ఉన్నా సరే ఆ అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోవాలని మనసులో ప్రార్థన చేసుకుంటూ అనేక మార్గాలలో ఆదాయము పెరగాలని ప్రార్థన చేసుకుంటూ గాజు పాత్రను పట్టుకుని ఇల్లంతా కూడా తిరగండి ఇలా ఇల్లంతా కూడా తిరిగిన తరువాత మీ ఇంటిలో ఎవరికి కనిపించిన ప్రదేశము ఎవరు చూడనటువంటి ప్రదేశము ఏదైతే ఉంటుందో ఆ ప్రదేశంలో ఈ గాజు పాత్రను ఉంచండి గాజు బౌలులో రాళ్ల ఉప్పును పోసి ఏడు కాని పదకొండు కాని లవంగాలను వేయాలి అది పట్టుకుని ఇల్లంతా తిరగాలి ఎవరు కూడా సహజంగా చూడనటువంటి ప్రదేశం ఏదైతే ఉంటుందో అక్కడ ఈ గాజు బౌలుని ఉంచాల్సి ఉంటుంది మళ్ళీ వీలైనప్పుడు ఎప్పుడైనా సరే మంగళవారం రోజున అందులో ఉండేటటువంటి ఉప్పు లవంగాలను తీసేసి ఎవరు కూడా చొక్కన తొక్కనటువంటి ప్రదేశంలో చెట్టు మొదట్లో వేసి మళ్ళీ ఈ పరిహారాన్ని పాటించాలి వీలు ఉన్నప్పుడల్లా కూడా మంగళవారం పూట ఉప్పు లవంగాలకు సంబంధించినటువంటి ఈ పరిహారాన్ని పాటించడం వలన చాలా వరకు కూడా అప్పుల బాధల నుంచి బయటపడవచ్చు అనేక మార్గాలలో ధనాదాయము పెరుగుతుంది ఇంకొంతమందికి ఉండేటటువంటి సమస్య ఏమిటంటే ఇంటిలో డబ్బు అనేది నిలబడదు ఇంటిలో డబ్బు నిలబడినటువంటి వ్యక్తులు వృధా ఖర్చులు ఎవరికైతే ఎక్కువగా ఉన్నాయో అదే విధంగా పకాయలు వసూలు కాక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు వాళ్ళందరూ కూడా ఏం చేయాలంటే ఏ రోజైనా సరే ఒక గాజు పాత్రలో ఉప్పును పోసి అంటే రాళ్ల ఉప్పును పోసి ఆ రాళ్ల ఉప్పులో ఒక పటిక ముక్కను ఉంచండి పటిక ముక్కను ఉంచి దానిలో దానిని మీ ఇంటిలో బీరువా కింద ఉంచండి బీరువాలో బీరువా ఎవరింట్లో అయినా సరే సహజంగా నైరుతిలో ఉంటుంది నైరుతిలో ఉండేటటువంటి బీరువా కింద గాజుబోల్లో రాళ్ళు ఉప్పు దానిలో పటికను ఉంచాలి అది ఎప్పుడు తీయాలి అని అంటే కనుక అమావాస్య ఎప్పుడు వస్తుందో అప్పుడు తీసేసి ఆ గాజుబోల్లో ఉండేటటువంటి ఉప్పును పటిక ముక్కును తీసివేసి ఎవరు తొక్కనటువంటి చోట ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో వేసేయండి ఈ పటికకు ఉప్పుకు ఇంటిలో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ తొలగింపచేసేటటువంటి శక్తి ఉంటుంది అదేవిధంగా ధనాకర్షణ శక్తి అనేది కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది అమావాస్య రోజు తీసేసిన తర్వాత మరలా మీకు వీలున్న రోజు ఎప్పుడైనా సరే మరలా గాజుబోల్లో పూలు పోసి మరలా పటికి ముక్కను ఉంచి బీరువా కింద పెట్టండి ఇలాంటి పరిహారాలు చేసుకోవటం వలన మీకున్నటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ఈ వీడియో కనుక మీకు నష్ట లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి